హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సతీష్. ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడబోతున్నామంటే, చేతబడి ఆర్ బ్లాక్ మ్యాజిక్, దయ్యం పట్టింది, దయ్యం తరిమాము, ఇవంతా నిజమా అబద్ధమా, ఇవంతా నమ్మొచ్చా నమ్మకూడదా. ఎందుకంటే మనం 21st సెంచరీలో ఈ మోడర్న్ టెక్నాలజీలో బతుకుతున్నాము. ఇప్పుడు ఉన్నా కానీ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న ఈ చేతబడి ఇవంతా ఇప్పటికీ ఉందంటే సంథింగ్ ఏదో ఒకటి లేకపోతే ఇన్ని రోజులు అసలు ఉండదు. అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఒక ఇండస్ట్రీలా తయారైంది. ఎందుకంటే ఇప్పుడంతా క్రోమ్ ఆన్లైన్లోనే అంతా, అసలు దయ్యాన్ని తరిమేయడము, ఎవరికైనా చేతబడి చేయడం అంతా ఇప్పుడంతా ఆన్లైన్లోనే జరిగిపోతుంది. ఇంత పెద్ద ఇండస్ట్రీగా ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది తయారైంది. ఇదంతా నమ్మొచ్చా నమ్మకూడదా అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్, దయ్యాన్ని తరమడం అంటే ఏంటి? నార్మల్గా ఒక పర్సన్కి నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అంటే కామ్గా డల్గా ఉండడము, డిప్రెషన్గా ఉండడం, కామ్గా ఉండడము, అనారోగ్యంగా ఉండడం, ఇవంతా ఉంటే దయ్యం పట్టింది అని ఓల్డెన్ డేస్లో అనేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడంతా మన అందరికి తెలుసు, ఇప్పుడు అమ్మోరు చికెన్ పాక్స్ ఇప్పుడంతా వస్తే దేవుడు దిగింది అంటాము. ఇవంతా మనకు తెలుసు, ఎందుకంటే బ్యాక్టీరియా, వైరస్ దానివల్ల వస్తుంది ఈ చికెన్ పాక్స్ అనేది మనకు తెలుసు. కానీ ఒక 10 ఏళ్ల క్రితము అసలు వాళ్ళకి ఏం తెలియదు, అసలు జ్వరం వచ్చినప్పుడంతా దయ్యం పట్టింది అనుకునేవాళ్ళు. అలాంటిది మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఈ అమ్మోరు ఈ చికెన్ పాక్స్ అనేది వస్తే ఇంకా వాళ్ళకి దయ్యం పట్టింది అనుకునేవాళ్ళు. అసలు ఈ దయ్యం పట్టింది, ఈ దయ్యం తరిమింది అనేది ఎక్కడ ఫస్ట్ స్టార్ట్ అయ్యిందంటే సుమిరియన్ కల్చర్ ఏంటంటే, మనం మోడర్న్గా ఇప్పుడు గ్రీకు రోమన్ చెప్తుంటాం కదా, దాన్ని సుమిరియన్ కల్చర్ అంటారు. అక్కడ ఈ దయ్యం పట్టింది, దయ్యం తరిమింది అనేది అంతా స్టార్ట్ అయింది. నార్మల్గా మనందరికీ తెలుసు దేవుడు రాక్షసుడు ఉంటారని, బట్ లేటర్గా ఈ గోస్ట్ అనేది అంతా లేటర్గా యాడ్ అయింది. అక్కడ ఉండే వాళ్ళందరూ ఏం నమ్ముతారంటే, వాళ్ళకి తెలిసిన రోగాలు ఏమైనా వస్తే రోగం అనుకుంటారు, వాళ్ళకి తెలియని రోగాలు ఏమైనా వస్తే దాన్ని దయ్యం పట్టింది అనుకుంటారు. ఇప్పుడు మనకు తెలుసు నార్మల్గా హెడ్ఏక్, జ్వరం ఇవంతా వస్తే జస్ట్ నార్మల్ థింగ్. ఇప్పుడు చిన్నపిల్లలను అడిగినా జ్వరానికి ఏం వేయాలంటే డోలోబెంజో, హెడ్ఏక్ ఏం వేయాలంటే శారిడోన్ వేయాలంటారు. కానీ ఆ కాలంలో 10 ఏళ్ల క్రితం వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి జ్వరం వచ్చినా దయ్యం పట్టింది, హెడ్ఏక్ వచ్చినా దయ్యం పట్టింది అనుకునేవాళ్ళు. అక్కడ ఉండే వాళ్ళందరికీ తెలిసిందంతా ఒకటే, దే ఆర్ నాట్ ఫైన్, దే హ్యావ్ సమ్ నెగిటివ్ ఎనర్జీ, వాళ్ళు బాగాలేదు, వాళ్ళకి ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందని ఫీల్ అవుతారు. అసలు ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైనా హెల్త్ బాగాలేదు ఒక పర్సన్స్కి, మనం రోజు వాళ్ళతో డైలీ ఇంటరాక్ట్ అవుతున్నాము. ఇప్పుడు ఒక పర్సన్కి హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళు డల్గా డిప్రెషన్గా అలా ఉంటారు. ఇప్పుడు మనం అక్కడ ఉంటే మనం కూడా డల్గా డిప్రెషన్గా ఉంటాం, ఆయన దగ్గర నుంచి వచ్చి ఆరానే మన నెగిటివ్ ఎనర్జీ అంటాం. అదే ఇన్ కేస్ ఎవరైనా నవ్వుతున్నారు, ఒక 3 నలుగురు కలిసి నవ్వుతున్నారు ఇక్కడ మనం ఉన్నప్పుడు మనము నవ్వుతాము, దాన్ని పాజిటివ్ ఎనర్జీ అంటాం. అక్కడ ఉండే ఆరా హ్యాపీగా పాజిటివ్గా ఉంది కాబట్టి దాన్ని పాజిటివ్ ఎనర్జీ అంటాం. కానీ సుమీరియన్ కల్చర్లో ఈ నెగిటివ్ ఎనర్జీని దయ్యం అనేవాళ్ళు. బట్ లేటర్ సైన్స్ పెరిగాక ఈ చికెన్ పాక్స్, జ్వరము ఇవంతా బ్యాక్టీరియా వైరస్ వల్ల వస్తుందని తెలుసుకున్నారు అక్కడ ఉండేవాళ్ళు. బట్ ఏ రోగానికైతే మెడిసిన్స్ కనిపెట్టారో అది రోగం అనుకున్నారు. కానీ ఏ రోగానికైతే మెడిసిన్స్ కనిపెట్టలేకపోయారో దాన్ని దయ్యం పట్టింది, లేదా ఇట్ సంథింగ్ చేతబడి చేసింది, ఇలాంటివి బ్లాక్ మ్యాజిక్ అని అక్కడ ఉండేవాళ్ళు నమ్మేవాళ్ళు. అసలు ఇప్పుడు ఫిజికల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకు తెలుస్తుంది, బట్ మెంటల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే అసలు ఎవరికి తెలియదు. జస్ట్ వాళ్ళకి సైకాట్రిక్ కౌన్సిలింగ్ ఇస్తే చాలు. బట్ ఆ కాలంలో ఇలాంటి సైకాట్రిక్ కౌన్సిలింగ్ అంతా ఏం లేవు. వాళ్ళు డల్గా ఉన్నా, డిప్రెషన్గా ఉన్నా, వాళ్ళకి ఏమైనా మనసు బాగాలేకపోయినా, అసలు కొంచెం మూడ్ అవుట్ అయినా అక్కడ ఉండే వాళ్ళందరూ అప్పుడు ఏమనుకునే వాళ్ళంటే దయ్యం పట్టింది అని అక్కడ ఉండేవాళ్ళు అలా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడైతే మెంటల్ డిసార్డర్ని ట్రీట్ చేసే డాక్టర్స్ ఉన్నారు. కానీ అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు ఏం బిలీఫ్ చేస్తారు, మెంటల్ డిసార్డర్ ఉండేవాళ్ళు వాళ్ళకి దయ్యం పట్టింది అని ఫీల్ అయిపోతుంటారు. సో అక్కడ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, సేమ్ అలాగే ముగ్గులేసి ఒక 2 ఎముకలు, తలకాయి, ఇంకా వేపాకు, ఇంకా మొత్తం ఆ స్పేస్ అంతా డార్క్గా చీకటికి అలా క్రియేట్ చేస్తారు. అలా క్రియేట్ చేసి వాళ్ళు కూర్చోబెట్టి ఒక వేగపాకుతో అలా తీసి 2-3 సార్లు పోపో నీకేం కావాలని అడిగితే ఇంకా దయ్యం అనేది వెళ్ళిపోతుంది. అసలు ఇలా చేస్తే ఎక్కడైనా దయ్యం వెళ్తుందో? ఇక్కడ జస్ట్ తెలియాల్సింది ఏంటంటే, వాళ్ళు జస్ట్ బ్రెయిన్తో ఇంటరాక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ అలా ఎన్విరాన్మెంట్ అలా సెట్ అయి ఉంటుంది ఇంకా దయ్యం దయ్యం అని. సో ఇంకా వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టే ఇంకా ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి ఇంకా పంపిస్తారు. అంతేగాని ఆడ జస్ట్ బ్రెయిన్ టు కాంటాక్ట్, అంతేగాని ఆడ దయ్యం అనేది అంతా ఏం లేదు. మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మూవీ ఉంది, చంద్రముఖి అనే సినిమా ఉంది. చంద్రముఖి అనే సినిమా మన తెలుగు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించారు. ఆ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు దయ్యం అనేది ఉండదు. జస్ట్ జ్యోతిక గారు
చంద్రముఖిలా అలా ఊహించుకుంటారు, అంతేగాని అసలు అక్కడ దయ్యం అనేది ఉండదు. అందుకే చూసుకొని క్లైమాక్స్ లో కూడా అసలు సెటప్ చేస్తారు, జ్యోతిగా చంద్రముఖిలా ఊహించుకుంటారు. అలా ఊహించుకొని అసలు ఆ రజనీకాంత్ని చంపేంత వరకు మేము ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్తారు. సో అలా రజనీకాంత్ని చంపేలాగా అలా ఒక ఎన్విరాన్మెంట్ని, అలా ఒక సెటప్ని క్రియేట్ చేస్తారు అంతే. ఇంకా సో ఇంకా అలా సెటప్ని క్రియేట్ చేసిన వెంటనే నిజంగానే రజనీకాంత్ చనిపోయారు అనుకునేసి ఇంకా వాళ్ళు జ్యోతిక గారు నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తారు. ఇక్కడ అంతే, జస్ట్ వాళ్ళు అట్ట మెంటాలిటీ, వాళ్ళ ఎన్విరాన్మెంట్ అలా క్రియేట్ చేస్తారు అంతే కానీ వాళ్ళు ఏం దేనంత తరమరు. జస్ట్ అది మెంటాలిటీ సైకాలజీకి సంబంధించిన సబ్జెక్ట్ అంతే. అది జస్ట్ బ్రెయిన్తో ఇంటరాక్ట్ అయితే వాళ్ళకి కరెక్ట్గా అలా ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి పెడతారంతే. బేసికలీ మూవీస్ అంతా ఎలా క్రియేట్ చేసిందంటే, మనకు లైఫ్ అంతా ఒక ఫుల్ ఆఫ్ మసాలా, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మసాలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది అన్నట్టు క్రియేట్ చేసింది. ఎందుకంటే యాంగరు, కోపము, ఇంకా నవ్వు, ఏడ్పు, ఇవంతా ఒక లైఫ్ ఫుల్ ఆఫ్ మిక్స్చర్ లాగా, ఒక మసాలా లాగా ఉంటే లైఫ్ ఒక సారవంతంగా ఉంటుంది అన్నట్టు క్రియేట్ చేశారు. అసలు నార్మల్గా ఇప్పుడంతా మెంటల్ డిసార్డర్స్ ఉంటే డాక్టర్స్ ట్రీట్ చేస్తారు, కానీ ఆ కాలంలో అసలు అలాంటివి ఏం లేవు. సో వాళ్ళు ఇలాంటివి చేసేవాళ్ళు. సో ఇలాంటివి చేయడం వల్ల అది దయముందో లేదా సంథింగ్ చేతబడి చేయడం వల్ల వాళ్ళకి తెలియడం లేదు, బట్ వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్ అయితే దొరుకుతుంది. సో ఇంకా ప్రజలు అక్కడ ఉండే రాజులంతా సో దాన్ని అలానే వదిలేస్తారు. ఇంకా అలానే 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 దాన్ని కంట్రీస్కి వెళ్ళి ఇంకా లాస్ట్ మన ఇండియాలో కూడా ఈ దయ్యం అనే కాన్సెప్ట్, చేతబడి అనే కాన్సెప్ట్ వచ్చింది. బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళని ఎప్పుడైనా మీరు చూడండి, ఈ నిమ్మకాయ ఇచ్చి వాళ్ళ బెడ్ కింద పెట్టండి, లేదా అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి, లేదా వాళ్ళు హెయిర్ తెండి, లేదా వాళ్ళు వేసుకున్న షర్టు తీసుకొని రండి అని అది చెప్తారు. కానీ వాళ్ళకి అంత సూపర్ న్యాచురల్ పవర్ ఉన్నప్పుడు వాళ్ళు ఉన్న చోట నుంచి వాళ్ళు కావాల్సింది చేయవచ్చు కదా, ఎందుకు ఇలాంటివంతా అడుగుతారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇవంతా జరిగేది జస్ట్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. ఒక మనిషి బ్యాడ్గా లేదా బాధగా ఉన్నప్పుడు ఆ చుట్టూ ఒక నెగిటివ్ వైబ్ ఉంటుంది. ఒక మనిషి హ్యాపీగా సంతోషంగా ఉన్నప్పుడు ఆ చుట్టూ ఒక ఆరా పాజిటివ్ వైబ్ ఉంటుంది. సో అంతే, నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. ఈ దయ్యం పట్టింది, ఈ చేతబడి, ఇవంతా ఏం లేదు. జస్ట్ ఇవంతా జస్ట్ 100% సైకాలజీ మాత్రమే, అంతేగాని దీంట్లో దానికి మించి ఇంకేం లేదు. ఇంకా నా జస్ట్ నా ఒపీనియన్ ఒకటి చెప్తా, మీరు వినండి, అది తప్పో రైటో తెలీదు, బట్ నాకు అనిపించింది నేను చెప్తున్నా. ఇప్పుడు చేతబడి, ఈ బ్లాక్ మ్యాజిక్, దయ్యం పట్టింది ఇవంతా నిజమే అనుకుంటే ఈ ప్రపంచంలో అసలు మనుషులు ఎవరు ఉండరు, ఓన్లీ చేతబడి చేసేవాళ్ళు మాత్రమే ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో 100 మంది ఉంటే 90 మందికి అసలు ఒక్కరంటే ఒకరికి అసూయ. ఒకడు బాగా సంపాదిస్తున్నాడు, ఒకడు బాగా చదువుతున్నాడు, ఒకడు బాగా తిరుగుతున్నాడు, ఒకడు బాగా ఏం చేయలేకపోతున్నాడు, ఒకడు ఒక అమ్మాయి అయితే బాగున్నాడు, ఇంకో అమ్మాయి అయితే సింగిల్గా ఉన్నాడు, ఒకడు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు, మనం ఏం చేయలేకపోతున్నామని ఇట్లా ఒక్కటి నుంచి ఒక 100, 2000 రీజన్స్ ఉంటాయి మనం ఒకరి మీద అసూయ పడేకి. ఇంత ఉన్నప్పుడు ఈ బ్లాక్ మ్యాజిక్ ఇవంతా నిజమైనప్పుడు అందరూ ఇంకా చేతబడి చేసేస్తుంటే అసలు ఇవంతా ఏం ఉండవు కదా, ఓన్లీ చేతబడి చేసే వాళ్ళే ఉంటారు. అసలు ఈ చేతబడి అంతా చేసేది నిజమైతే ఇంకందరూ వాళ్ళ మీద, వీళ్ళ మీద, వీళ్ళ మీద ఇలా మార్చి మార్చి చేతబడి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, ఇంకా వాళ్ళకి చేతబడి చేసేస్తుంటారు. చేతబడే నిజమైతే మన అంబానీకి చేతబడి చేసి అంబానీ ఏం లేకుండా రోడ్లోకి వచ్చేలాగా చేయొచ్చు కదా. ఎందుకంటే అలా ఎవరు చేయలేరు, ఎందుకంటే ఆ చేతబడే అనేది నిజం కాదు, అది జస్ట్ ఫేక్ అంతే. జస్ట్ ఒక వాళ్ళు క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసింది, అది ఎప్పుడో ఓల్డ్ డేస్లో క్రియేట్ చేసినా దాన్ని ఇంకా అలా ఫాలో అవుతుంది, ఇంకా దాన్ని చాలా మంది బ్యాడ్గా యూజ్ చేస్తున్నారు అంతే. అసలు నార్మల్గా హ్యూమన్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఒకరి దగ్గర మోసపోవడం హ్యూమన్కి నార్మల్ నేచర్ అయిపోయింది. ఇదే నార్మల్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అయిపోయింది. మీ ఇంట్లో కానీ, మీ ఊర్లో కానీ, మీ పేరెంట్స్ కానీ ఎవరైనా ఇలా మూఢనమ్మకంతో ఉంటే ఇలాంటి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోని షేర్ చేయడమే కాకుండా ఒక క్వశ్చన్ అడగండి, నేను అడిగే క్వశ్చన్ వాళ్ళని అడగండి, అసలు చేతబడి అలాంటివి నిజమైతే ఈ ప్రపంచంలో ఎవరు హ్యాపీగా ఉండకూడదు, మేము ఒక్కరే హ్యాపీగా ఉండాలి, మేము ఒక్కరే బాగా డబ్బులు సంపాదించాలి అని ఒక చేతబడి చేసేలా చేయండి. అసలు ఇలాంటివంతా ఎప్పుడు జరగదు, ఎందుకంటే చేతబడి అనేది ట్రూ కాదు, ఎందుకంటే జస్ట్ అది ఒక మూఢనమ్మకం లాగా అది మన చుట్టూ తిరుగుతూనే ఉంది. సో ఇలాంటివి అవాయిడ్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.